బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 5వ సచివాలయం వద్ద జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న సురక్షా కార్యక్రమాన్ని కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పంచాయతీ చైర్మన్ మోర్ల సుప్రజా మురళి, జొన్నవాడ కామాక్షి ఆలయ చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, తహసీల్దార్ సుధీర్ పాల్గొని 11 రకాల సర్టిఫికెట్లను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందని వారి కోసం జగనన్న సురక్షా కార్యక్రమాన్ని నిర్వహించి వారి సమస్యలు తక్షణమే పరిష్కరిస్తున్నామన్నారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ జగనన్న సురక్షా కార్యక్రమంలో ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించి ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లక్ష్మీకాంతమ్మ, ప్రమీలమ్మ, యానాదిరెడ్డి, ప్రవళిక, కో ఆప్షన్ సభ్యురాలు నాగలక్ష్మి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. జగనన్న సురక్షా కార్యక్రమం మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు మన ఎమ్మెల్యే నెల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జగనన్న ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ మీకు అందుతున్నాయా లేదా అని సర్వే చేసి ధృవీకరణ పత్రాలను అందజేయడం జరుగుతుంది. బుచ్చిరెడ్డిపాలెం పై జగనన్న సురక్షా సర్వే వివరములు జగనన్న సురక్షా కార్యక్రమానికి విచ్చేసినటువంటి కమిషనర్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఎంఆర్ఓ గారికి, జొన్నవాడ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు గారికి మొత్తం టోకన్లో మరియు సర్వీసులు వచ్చినవి 797, ఆదాయ ధృవీకరణ పత్రములు 325, కుల ధృవీకరణ పత్రములు 419, బియ్యం కార్డులు 10, ఆధార్ అప్డేట్ 39, హౌస్ టైట్ 4. బుచ్చిరెడ్డిపాలెం పై సచివాలయం పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి వాలంటీర్లు మరియు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని రకాల పథకాలు లబ్ధిని చేకూర్చాము. ఈ జగనన్న సురక్షా కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలకు అర్హులై ఉండి లబ్ధి పొందిన ఏ ఒక్కరూ సచివాలయం పరిధిలో దాదాపు ఉండరని తెలియజేస్తారు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆల్ స్కీమ్స్ కి సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా 90% అందరికీ చేకూరటం జరిగింది లబ్ది. ఇంకా ఎవరైనా మిగిలిపోయినటువంటి లబ్దిదారులు ఉన్నారా అనే ఉద్దేశంతో ఈ యొక్క జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా 27వ తారీఖు నుంచి హౌస్ టు హౌస్ వాలంటీర్లు ప్రతి డోర్ ని సందర్శించి వాళ్ళకి ఈ యొక్క స్కీమ్స్ గురించి వివరించి అందులో ఎవరైనా లబ్దిదారులు మిగిలిపోయి ఉంటే అర్హులయ్యండి, వాళ్ళని ఐడెంటిఫై చేసి దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఏవైనా ఉంటే అవి వాళ్ళ ద్వారా పెట్టించి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో గవర్నమెంట్ ఈ యొక్క సర్వీస్ మీకు డెలివర్ చేయవలసిందిగా మా అందరికి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. వాళ్ళ ఆదేశాల మేరకే మేమందరం 7 డేస్ డోర్ టు డోర్ తిరిగి ఈ సర్వీస్ అందరినీ ఐడెంటిఫై చేసి మీకు ఆ సర్టిఫికెట్స్ తయారు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఎవరికి ఏ అవసరమో తెలుసుకుని అందరికీ చేశారు. అన్ని 797 పరిష్కరించినారు. ఆదాయ ధృవీకరణ పత్రములు 325, కుల ధృవీకరణ 419, బియ్యపు కార్డు 10, ఆధార్ అప్డేట్ 39, హౌస్ టైప్స్ 4. ఇంకా ఎవరు మా వాలంటీర్లు మేము మన ఆఫీసులందరం కలిసి మీకు 11 రకాల సమస్యల్ని అధికారులు నేరుగా మన అంబిడికే వచ్చి మన దగ్గరే ఉండి మన సమస్య ఏందని తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించే పథకం ఇది. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని గౌరవ శాసనసభ్యులు శ్రీ నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మరీ ప్రతి గ్రామంలో తెలియపరుస్తున్నారు. శాసనసభ్యుల వారి ఆదేశానుసారం ఈ రోజు మనం ఈ 5వ సచివాలయంలో సభా మూలకంగా గ్రామ ప్రజల సమక్షంలో మనం ఈ జగనన్న సురక్షత పథకాన్ని ఏర్పాటు చేసుకుని మీరు వచ్చినటువంటి అర్జీల్ని తహసీల్దార్ గాని, కమిషనర్ గాని, చైర్పర్సన్ గాని, కౌన్సిలర్స్ గాని అందరూ కూడా తీసుకొని ఆ పథకాలన్నీ మీకు తెలియజేసి ఆ పథకాలు పూర్తి చేసేదానికి కూడా అధికారులు అందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు.
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి